ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఏలూరు కొత్తపేట గన్ బజార్ 2వ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో ప్రజలు ఆయన వద్దకు తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికై ఆయన మదిలో నుంచి వచ్చిన వ్యవస్థే సచివాలయమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నుకపయ్య సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరసు చిరంజీవులు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం రీజనల్ కోఆర్డినేటర్ జీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిధి ప్రజాభక్తం స్వామి అర్జున్ నాగేశ్వర గారికి, జనపరెడ్డి కృష్ణ గారికి స్వాగతం స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. జై జగన్, జై జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థ సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి కుటుంబంలో కూడా మరి మామగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ సచివాలయం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలను కడతీరుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి కుటుంబాల్లో దీపాలను వెలిగించడం మాత్రమే కాకుండా ఏదైతే ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన మన ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా నేను అండగా నిలబడతాను, ఎంతో ఆశతో భవిష్యత్తు మీద ఎన్నో కలలతో వారందరూ కూడా చదువుకుని వారింట్లో వారి పెద్దలందరినీ కూడా మేము మా కోసం వారి పెద్దలు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు మాకు ఈ భవిష్యత్తును అందించడానికి, ఈ చదువును మాకు చెప్పించడానికి. మేము ఇకపై మేము మా తల్లిదండ్రులను మా ఇంట్లో పెద్దలను వారికి మేము అండగా నిలబడుతూ వారిని బాగా చూసుకోవాలి, ఇటువంటి వృద్ధాప్యంలో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి మనకందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ ప్రతి కూడా ఇవ్వకుండా ఏ విధంగా గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని మోసం చేశారో మనం అందరం కూడా చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలకు చదువు చెప్పించడం మాత్రమే కాదు, చదువు చెప్పించడం ద్వారా ఉచితంగా మేమందరం కూడా వారి భవిష్యత్తుకు బాటలు వేయటం మాత్రమే కాదు, ఆ చదువు పూర్తయిన తర్వాత వారికి ఆ భవిష్యత్తును అందించే బాధ్యత కూడా మాదవే అని చెప్పి చెప్పినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం
రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటికి 2 లక్షలకు పైగా సచివాలయ ఉద్యోగాలు మరి పేద ప్రజల పిల్లలకు ఇస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఏ విధంగా అండగా నిలబడ్డారో మనం అందరం కూడా చూసాం. కేవలం సచివాలయ వ్యవస్థ ద్వారా మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా పూరిస్తూ ఏ విధంగా అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు అమలు చేయటం అనేది అంతకుముందున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం కొంత ఆలస్యం జరిగినా కూడా మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన నిరుద్యోగులకు సంబంధించి మాట ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకందరికీ కూడా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.